Friends, Telugu in the Varku, Yavuru, Ilanti video Cheledu. First time Manchanalone, Ilanti video was on the Telugu audience, Ilanti knowledge name is Saukurduni, E video Chestanano. So, video name is Sakunda, and Varku Chudandi. Hi friends, Andarki Namaskaram, Mirchusunaru, Technical Engine. Friends, here is Manam market lo Darnanga failena smartphones Kurunji Telskundam. Kakapati is smartphones market look with Chala Munch intention to Adupetai. Company Lukuda Ilanti different ideas to market ni Yale Alani Adupetai. కాకపోతే ఈ స్మార్ట్ఫోన్స్ ఫెయిల్ అయ్యాయి. ఈ స్మార్ట్ఫోన్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి, ఆ స్మార్ట్ఫోన్స్ ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఫోన్ గురించి చూసుకున్నట్లయితే ఫేస్బుక్ ఫోన్. దీనిని HTC ఫస్ట్ అని కూడా పిలుస్తారు. దీనిని HTC మరియు ఫేస్బుక్ కలిసి తీసుకొచ్చాయి. ఇది ఒక ఆండ్రాయిడ్ ఫోన్. కాకపోతే ఇందులో UI చూసుకున్నట్లయితే ఫేస్బుక్ కు సంబంధించిన UI అయితే యాడ్ చేశారు. వీళ్ళు ఒక మంచి కాన్సెప్ట్ తో మొబైల్ తీసుకొచ్చినప్పటికీ ఆ మొబైల్ లో స్పెక్స్ అంత బాగుండేది కాదు. ఇంకా ఆ మొబైల్ హార్డ్వేర్ చూసుకున్నా అంత బాగుండేది కాదు. అదే టైంలో మనకు మార్కెట్ లో చూసుకున్నట్లయితే చాలా మంచి ఆండ్రాయిడ్ ఫోన్స్ అందుబాటులో ఉండేవి. సో ఈ ఫేస్బుక్ ఫోన్ మీద ప్రజలైతే ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఈ మొబైల్ ఫెయిల్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో ఫోన్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ గెలాక్సీ రౌండ్. ఇది ఒక కరువు డిస్ప్లే ఫోన్. కాకపోతే ఆ కరువు చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా కాకుండా ఈ విధంగా ఉండేది. సో ఇది పాకెట్ లో పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉండేది. ఇంకా ఇది టేబుల్ మీద పెట్టినప్పుడు సౌండ్ కూడా వస్తూ ఉండేది. సో ఇది కంఫర్ట్ గా ఉండేది కాదు. అందుకే ప్రజలు కర్వ్ డిస్ప్లే తో ఉన్న ఫోన్ కంటే ఫ్లాట్ డిస్ప్లే తో ఉన్న ఫోన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. అందుకే ఈ మొబైల్ కూడా మార్కెట్ లో ఫెయిల్ అయింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే సోనీ ఎక్స్పీరియా ప్లే. ఇది ఒక గేమింగ్ ఫోన్. ఫ్రెండ్స్, ఈ ఫోన్ చూసుకున్నట్లయితే మనకు ఫిజికల్ గేమ్ కంట్రోల్ బటన్స్ తో అయితే అందుబాటులోకి వచ్చింది. అంటే వీళ్ళు ప్లే స్టేషన్ ఎక్స్పీరియన్స్ ని మొబైల్ లో ఇవ్వడానికి ట్రై చేశారు. వీళ్ళు చాలా మంచి కాన్సెప్ట్ తో మొబైల్ తీసుకొచ్చినప్పటికీ ఈ మొబైల్ మార్కెట్ లో ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆ టైంలో చాలా వరకు గేమ్స్ మనకు ఈ ఫిజికల్ కంట్రోల్ బటన్స్ కి సపోర్ట్ చేసేవి కాదు. ఇంకా ఆ టైంలో ప్రజలు టచ్ స్క్రీన్ తో ఎక్కువ గేమ్స్ ఆడడానికి ఇష్టపడే వాళ్ళు, బటన్స్ తో ఆడడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. ఇంకా ఈ మొబైల్ చూసుకున్నట్లయితే కొంచెం లావుగా ఉండేది. అందుకే ఈ మొబైల్ మార్కెట్ లో ఫెయిల్ అయింది. కాకపోతే ఇదే కాన్సెప్ట్ తో ఇప్పుడు మొబైల్ వచ్చినట్లయితే ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పబ్జి ఉంది కాబట్టి. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే బ్లాక్బెర్రీ Z10. ఈ ఫోన్ చూసుకున్నట్లయితే మనకు బ్లాక్బెర్రీ OS 10 మీద రన్ అయ్యేది. ఈ OS స్పెషల్ ఏంటంటే ఇది ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కి కూడా సపోర్ట్ చేసేది. కాకపోతే ఈ మొబైల్ డిజైన్ అంత బాగుండేది కాదు. ఇంకా దీని టచ్ కంట్రోల్స్ కూడా అంత బాగుండేది కాదు. ఇంకా ఈ iOS మరియు ఆండ్రాయిడ్ OS తో కంపేర్ చేస్తే ఈ బ్లాక్బెర్రీ OS చాలా వెనుకబడి ఉండేది, అంత అడ్వాన్స్ గా ఉండేది కాదు. అందుకే ఈ మొబైల్ మార్కెట్ లో చాలా తక్కువగా అమ్ముడయ్యాయి. అందుకే ఈ మొబైల్ మార్కెట్ లో ఫెయిల్ అయింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే వర్తు ఫోన్స్. లగ్జరీ వాచెస్ ని తయారు చేయడంలో ఈ వర్తు బ్రాండ్ చాలా ఫేమస్. ఈ వాచెస్ ని ప్రజలు లక్షలు పెట్టి కొనేవాళ్ళు. సో వర్తు ఏం ఆలోచించిందంటే లక్షలు పెట్టి వాచెస్ కొన్నప్పుడు లక్షలు పెట్టి మొబైల్స్ ఎందుకు కొందరు అని ఆలోచించింది. సో వీళ్ళు మార్కెట్ లోకి లగ్జరీ స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకొచ్చారు. కాకపోతే ఈ స్మార్ట్ ఫోన్స్ చూసుకున్నట్లయితే 1 ఇయర్ ఓల్డ్ హార్డ్వేర్, 1 ఇయర్ ఓల్డ్ స్పెక్స్ తో అయితే అందుబాటులోకి వచ్చేవి. అదే టైంలో మార్కెట్ లో చూసుకున్నట్లయితే చాలా అడ్వాన్స్డ్ ఫోన్స్ అందుబాటులో ఉండేవి. ఇలా వర్తు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసింది. ఈ విధంగా వర్తు ఫోన్స్ అయితే ఫెయిల్ అయ్యాయి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మార్కెట్ ని ఏలేద్దామని వచ్చిన ప్రాజెక్ట్ ఎరా. దీనిని గూగుల్ డెవలప్ చేసింది. మనకు కావలసిన కంపోనెంట్ తో PCని ఎలా బిల్డ్ చేస్తామో సేమ్ అదే విధంగా మొబైల్ ని బిల్డ్ చేయడమే ఈ ప్రాజెక్ట్ ఎరా కాన్సెప్ట్. ఈ మొబైల్ లో చాలా బ్లాక్స్ ఉంటాయి. ఈ బ్లాక్స్ లో పెద్ద బ్యాటరీ కావాలంటే పెద్ద బ్యాటరీ మోడ్, మంచి కెమెరా కావాలంటే మంచి కెమెరా మోడ్, మంచి ప్రాసెసర్ కావాలంటే మంచి ప్రాసెసర్ మోడ్, ఇలా మనకు కావాల్సిన విధంగా మనమే మొబైల్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ ఎరా కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంది. కానీ టెక్నికల్ గా ప్రాక్టికల్ గా వీళ్ళు దీన్ని తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడున్న టెక్నాలజీతో ఈ మొబైల్ ని తీసుకురావడంలో వీళ్ళు ఫెయిల్ అవ్వచ్చు. కాకపోతే ఫ్యూచర్ లో మనం ఖచ్చితంగా ఇలాంటి కాన్సెప్ట్ మొబైల్ అయితే చూడగలం. అప్పుడు ఈ మొబైల్ ఖచ్చితంగా హిట్ అవుతుంది. కాకపోతే ఇప్పటికైతే ఈ మొబైల్ ఫెయిల్ అయింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ కిన్. ఇది మైక్రోసాఫ్ట్ తయారు చేసిన స్పెషల్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది ఒక హ్యాండీ ఫోన్. ఇందులో మనకు స్లైడర్ కీప్యాడ్ ఉండేది. ఇంకా ఇందులో ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా యాప్స్ కూడా ఉండేవి. కానీ ఈ ఫోన్ లో చూసుకున్నట్లయితే చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆ టైంలో ఈ ఫోన్ చూసుకున్నట్లయితే అవుట్డేటెడ్ ఫోన్ గా ఉండేది. ఈ మొబైల్ లాంచ్ అయినప్పటి నుంచి 2 మంత్స్ వరకు కేవలం 500 ఫోన్స్ మాత్రమే మార్కెట్ లో అమ్ముడయ్యాయి. ఇది మైక్రోసాఫ్ట్ హిస్టరీలోనే అతిపెద్ద ఫెయిల్యూర్. అందుకే వీళ్ళు మొబైల్ మార్కెట్ లోకి అడుగు పెట్టడానికి ఇప్పటికీ భయపడుతుంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే HTC ట్రాక్ బాల్. ఈ ఫోన్ ని చూసుకున్నట్లయితే వీళ్ళు టచ్ స్క్రీన్ తో పాటు ట్రాక్ బాల్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. కానీ ఒకే మొబైల్ టచ్ స్క్రీన్ మరియు ట్రాక్ బాల్ మీద రన్ అయినప్పుడు మాక్సిమం అందరూ టచ్ స్క్రీన్ నే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే టచ్ స్క్రీన్ యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే ట్రాక్ బాల్ చూసుకున్నట్లయితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ తో చూసుకున్నట్లయితే మార్కెట్ లకి 3-4 మోడల్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే అన్ని ఫెయిల్ అయ్యాయి. HTC కూడా ఈ ట్రాక్ బాల్ ప్లేస్ లో వాళ్ళ హోమ్ బటన్ అయితే ఇంక్లూడ్ చేసింది.
ఈ విధంగా చూసుకున్నట్లయితే HCC ట్రాక్ బాల్ ఫెయిల్ అయింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే రెడ్ హైడ్రోజన్ 1. రెడ్ కంపెనీ ఈ మొబైల్ ని 2017లో లాంచ్ అయిన ఉన్నట్లు ప్రకటించింది. ఈ రెడ్ కంపెనీ చూసుకున్నట్లయితే హాలీవుడ్ మూవీస్ కి కెమెరాస్ తయారు చేస్తూ ఉంటుంది. ఆ టైంలో రెడ్ కంపెనీ మంచి కెమెరాస్ తో ఉన్న మొబైల్స్ ని అందుబాటులోకి తెస్తుందని అందరూ ఊహించారు. రెడ్ కంపెనీ కూడా వేర్వేరు కెమెరా మోడ్స్ ని వేసేలా మొబైల్ ని డిజైన్ చేసింది. ఈ ఫోన్ 2018లో మార్కెట్లోకి వచ్చింది. కాకపోతే ఈ ఫోన్ ఫెయిల్ అయింది. ఎందుకంటే ఈ మొబైల్స్ లో ఒక సంవత్సరం వెనుకటి ప్రాసెసర్ ఉండేది. ఇంకా డిజైన్ విషయంలో కూడా అవుట్డేటెడ్ డిజైన్ తో తీసుకొచ్చారు. ఇంకా వేరు కెమెరా మోడ్స్ తీసుకొస్తామని వీళ్ళు ప్రామిస్ చేశారు. కానీ వీళ్ళు మోడ్స్ తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. ఇంకా మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఈ రెడ్ కంపెనీ ఫోన్స్ చాలా హై ప్రైస్ లో ఉండేవి. అందుకే ఈ ఫోన్స్ మార్కెట్ లో ఫెయిల్ అయ్యాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే అమెజాన్ 5 ఫోన్. అమెజాన్ చూసుకున్నట్లయితే కిండల్ రీడర్, అమెజాన్ అలెక్సా, ఫైర్ టీవీ తయారు చేయడంలో చాలా ఫేమస్. సో ఈ విధంగా వీళ్ళు స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి అడుగు పెట్టడానికి ఫైర్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఈ ఫోన్ లో చూసుకున్నట్లయితే 5 కెమెరాలు ఉండేవి. ఇంకా దీని డిస్ప్లే ని వాళ్ళు 3D డిస్ప్లే తో తీసుకొచ్చారు. కానీ ఈ అమెజాన్ ఫైర్ ఫోన్ లో ప్రాబ్లం ఏంటంటే ఇందులో అమెజాన్ కి సంబంధించిన అప్లికేషన్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. ఈ ఫోన్ ద్వారా వాళ్ళు ఓన్ కంటెంట్ ని ప్రమోట్ చేసుకోవడానికి ట్రై చేశారు. కానీ ఆ టైంలో మార్కెట్ లో చూసుకున్నట్లయితే గూగుల్ సపోర్ట్ తో చాలా మంచి ఫోన్స్ అందుబాటులో ఉండేవి. సో ప్రజలకి ఈ అమెజాన్ ఫైర్ ఫోన్ నచ్చలేదు. వీళ్ళు తీసుకొచ్చిన 5 కెమెరాలు, 3D డిస్ప్లే ఈ మొబైల్ ని కాపాడలేకపోయాయి. అందుకే ఈ మొబైల్ మార్కెట్ లో ఫెయిల్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీకోసం టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అన్బాక్సింగ్స్, రివ్యూస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ రంజన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.